శరణ్ చౌదరి అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ తమను మోసం చేశారంటూ అమెరికాలోని కొందరు ఎన్ఆర్ఐలు ఆందోళన వ్యక్తం చేశారు. విజయ్ రామ్ శెట్టి అనే ఎన్ఆర్ఐ ద్వారా శరణ్ చౌదరి అనే రియల్ ఎస్టేట్ ఏజెంట్ తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో భూమి కొనిపించారని, అయితే ఈ భూమిపై విజయ్, అతని సోదరుడు సుమారు 5 కోట్లు వెచ్చించారని, కానీ ఆ తర్వాత జరిపిన పరిశీలనలో ఆ భూమి పేపర్లు నకిలీవని తేలడంతో విజయ్, అతని సోదరుడు శరణ్పై పోలీస్ కేసు పెట్టారు. కొన్ని విడతలుగా శరణ్ చౌదరి సుమారు 2.5 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాడన్నారు. ఇలాంటి వ్యక్తుల కారణంగా ఎన్ఆర్ఐలో పెట్టుబడులు పెట్టేందుకు జంకే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. నా పేరు విజయ్ రామ్ శెట్టి, నేను ఎడిసన్ న్యూజెర్సీలో ఉంటాను. శరణ్ చౌదరి హైదరాబాద్లో అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని చెప్పి మా బ్రదర్ని అప్రోచ్ అయ్యాడు. ఇది బోరపట్ల విలేజ్ సంగారెడ్డి మండల్ రంగారెడ్డి డిస్టిక్లో ఒక 350 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఉంది. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేయాలి, మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ బాగుంటాయి అని చెప్పి మా బ్రదర్ని నన్ను కన్విన్స్ చేసి ఒక ఇనీషియల్ ఇమీడియట్గా ఒక 10 క్రోర్స్ ఇన్వెస్ట్ చేయాలని చెప్తే ఒక 5 క్రోర్స్ అడ్వాన్స్ అమౌంట్ ముందు ఇమీడియట్గా వాళ్ళు డిస్పోజ్ చేయాలని చెప్పని, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కావాలని చెప్పంటే ఇమీడియట్గా ఇచ్చామండి. సో ఈ 5 క్రోర్స్ ఇచ్చిన తర్వాత మనకు మా పేరుతో యాజ్ పార్ట్ ఆఫ్ ద డీల్లో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేస్తా అన్నారు. అది చేయకుండా డిలే చేస్తూ వస్తే మా బ్రదర్ నేను ఒక 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ అట్లా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. అది ఆయన శరణ్ 2 మంత్స్ వరకు రిజిస్ట్రేషన్ చేయలేదు. తర్వాత జనవరి 2023లో మేము ప్రెషర్ పెట్టి మాకు ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేయండి లేదా మా డబ్బులు ఇచ్చేయండి అంటే తను రెస్పాన్స్ అవలా, హీ స్టార్టెడ్ షయింగ్ అవే. మాకు డౌట్ వచ్చి నేను ఫిబ్రవరి 2023లో ఇండియా వెళ్ళటం జరిగింది. హైదరాబాద్లో శరణ్ కలిసి మరి ఇదేంటి మా డబ్బులు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినా చేయండి లేదా డబ్బులను రిటర్న్ అవ్వండి అంటే ఈ అగ్రీ టు గివ్ ద రిటర్న్ ద మనీ. కానీ అతను ఒక రూపాయి కూడా ఇవ్వకుండా కాలక్షేపం చేశాడు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్కి నేనే వెళ్ళి స్వయంగా నేను రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి కమిషనర్ గారికి ఉన్న ఫ్యాక్ట్స్ను, మనకున్న ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి సరైన యాక్షన్ తీసుకోవాలని, ఇట్లాంటి ఫ్రాడ్ ఇలాంటి చేయకుండా ఉండాలని కోరుకుంటూ ఆయనకు ఒక వినతి పత్రం సమర్పించాం. అప్పుడు ఈ క్రమంలో శరణ్కి ఇన్ఫర్మేషన్ తెలిసి శరణ్ వాళ్ళ తాలూకు వచ్చి వాళ్ళ మీడియేటర్స్ వచ్చి కేసు విత్డ్రా చేసుకోండి, మేము మా ఎమికబుల్గా కోఆర్డినేట్ చేసుకొని సాల్వ్ చేసుకుందాం, మీకు డబ్బులు అతను ఇచ్చేస్తా అంటున్నాడు, ఇమీడియట్గా మీకు ఇప్పుడు ఒక 2.5 క్రోర్స్ 3 క్రోర్స్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు, రిమైనింగ్ కూడా ఒక 1 మంత్లో మీకు మొత్తం అరేంజ్ చేస్తారని చెప్తే మేము దానికి సానుకూలంగా స్పందించి ఓకే అట్లాగేనండి అని చెప్పి అన్నాం. ఈరోజు వరకు కూడా అతను అందుబాటులో లేడు ఎవరికి. ఈయన డైలీ డే ఇన్ అండ్ డే అవుట్ ఇతను చీటింగ్ ఈజ్ జాబ్. ఇతను ఈజ్ ఎ హ్యాబిచువల్ చీటర్, హ్యాబిచువల్ అఫెండర్. ఇంతకుముందు రాధా టీఎంటీ వాళ్ళ దగ్గర ఒక 7 కోట్లు చీటింగ్ కేసులో ఇతను అక్యూస్డ్, ఇంకా అది కేసు నడుస్తుంది. అట్లాగే ఇతను కొన్ని బ్యాంకుకి ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అట్లాగే ఇతను ఒక 15 మంది ఎన్ఆర్ఐల్ని మోసగించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని కొంత అడ్వాన్స్ రూపంలో డబ్బులు తీసుకొని వాళ్ళకి తిరిగివ్వలేదని చెప్పి మనకి తెలిసిన ప్రాథమిక ఎంక్వైరీలో కొంతమంది మిత్రుల ద్వారా తెలుసుకుందాం అనమాట. ఇదంతా అప్పటికే మేము డబ్బులు ఇచ్చేసి ఉన్నాం. కే రాహుల్ ఇతను సరైన ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్. వీళ్ళు ఈ రోజున క్లెయిమ్ చేస్తున్నట్టుగా మేము ఇచ్చిన 5 కోట్లకి మాకు ఓన్లీ ఈరోజు వరకు కూడా అపార్ట్మెంట్తో కలుపుకొని దాని మీద ఉన్న లోన్ అన్నీ కలుపుకొని మాకు 2.5 కోట్లు ముట్టినాయండి. ఐ వాంటెడ్ టు రిక్వెస్ట్ ఫ్రమ్ దిస్ స్టేజ్ టుడే మన రేవంత్ రెడ్డి గారిని, సార్ మీరు ఎంక్వైరీ చేయించండి, ప్లీజ్ బ్రింగ్ ద ఫ్యాక్ట్స్, బ్రింగ్ ద ట్రూత్ అవుట్ సైడ్, అంటే అసలు ఏం జరిగింది ఏంటనేది మీకు మీ టీంలో, అండ్ వీఆర్ ఫుల్లీ వీ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ. అట్ ద సేమ్ టైం వీళ్ళకి వీళ్ళ సిపిఐ బోస్బాబు కూడా హీఈస్ హ్యాండ్ ఇన్ హెల్ప్ అండి. అంటే బేసికల్ ఏంటంటే వీళ్ళు చేసే అన్నిటికీ ఈయన హీఈస్ ద వన్ హూ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్, మొత్తం అన్ని కన్సాలిడేట్ చేసి ఫెసిలిటేట్ చేస్తాడనమాట. నాలాగా ఇంకో ఎన్ఆర్ఐ మోసపోకూడదని, అట్ ద సేమ్ టైం ఈ శరణ్ లాంటి వాళ్ళు మనకు తర్వాత మేమంతా ఇన్వాల్వ్ అయి చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే మాకు దాదాపు అతను ఇంకొక 20-30 మంది దాకా ఇదే పనిగా మోసం చేయటం, డబ్బులు తీసుకోవటం, ల్యాండ్ ఉందని చెప్పి చెప్పటం, అట్లాగే అక్కడ హైదరాబాద్లోనే ఫార్చ్యూన్ వ్యూ అనే కంపెనీ వాళ్ళ దగ్గర దాదాపు 1.25 కోట్లు తీసుకొని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిన సంగతి మాకు తర్వాత తెలిసింది. అట్లాగే ఇంకొక మిత్రులు చికాగోలో ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు, ఆయన
కూడా దాదాపు ఒక 4 కోట్లు 5 కోట్లు అతని దగ్గర కూడా తీసుకున్నారని తెలిసింది. కాకపోతే అతను కొంచెం ఎలర్ట్ అయ్యి కొంత డబ్బులు రిటర్న్ ఇమీడియట్గా తీసుకోగలిగాడు. మేమేంటంటే అప్పటికే మేము మాకు లేట్గా తెలవడం వల్ల మేము తెలుసుకునేసరికి కొంత డ్యామేజ్ జరిగింది మాకు. నేను ఇప్పటివరకు బయటకు వచ్చి ఎక్కడ చెప్పలేదు. కాకపోతే ఐ డోంట్ వాంట్ అనదర్ ఎన్ఆర్ఐ టు బీ ఏ విక్టిమ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్. చాలా జాగ్రత్తగా ప్లీజ్ వాలిడేట్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ డీల్స్ ఎస్పెషల్లీ దే లుక్ వెరీ హ్యాండ్ మొత్తం చూడటానికి చాలా బాగుంటాయి, బట్ అట్ ద సేమ్ టైం ఒకటికి 2 సార్లు మీ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని ఒకసారి ఎంక్వైరీ చేసుకొని మేక్ ష్యూర్ యూనో యువర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండ్ డోంట్ బీ ఆబ్లైజ్ విత్ పీపుల్ లైక్ శరణ్. స్టే అవే ఫ్రమ్ పీపుల్ లైక్ శరణ్. ఈరోజు ఇలా కూర్చుని ఇలా మాట్లాడుకోవడం చాలా విచారకరంగా ఉందండి. విజయ్ గారికి జరిగిన అన్యాయం మరి ఎన్ఆర్ఐకి జరగకూడదు అని కోరుకుంటున్నాం. ఇలా జరుగుతూ ఉంటే అసలు మన హైదరాబాద్ అనేది పెట్టుబడులకు స్వర్గధామం లాంటిది. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ మన విజయ్ గారు 4-5 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇలా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ పోతే ఎన్ఆర్ఐ అనేవాడు పెట్టుబడి పెట్టడానికి భయపడే పరిస్థితులు వస్తాయండి. సో ఈ విధంగా ఈ సందర్భంగా సీఎంఓకి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విన్నవించుకునేది ఏంటంటే ఎన్ఆర్ఐ హక్కులను కూడా కాపాడండి. మేము ఇది థానా నాట్స్ ఆప్తా ఆత్మీయ ఇలాంటి సంస్థల పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి కాన్సులేట్ ద్వారా కూడా మేము పోరాటం చేయదలుచుకున్నాం. సో మీరు అందరూ కలిసి విజయ్ గారికి ఇక్కడ ఎంతో మంచి పేరు వేదిక ఈక్విటీ అనే సంస్థ ద్వారా ఎంతోమందికి సహాయం చేస్తూ సౌమ్యుడు మంచి వ్యక్తి అనే విజయ్ గారికి ఎంత అన్యాయం జరుగుతుంటే మేము తట్టుకోలేక ఈరోజు మీ ముందరికి వచ్చి ఇలా చెప్పడం జరుగుతుందండి.